ఈజీగా చేయొచ్చు ఈ క్లిప్ ఎందుకు పెట్టానంటేగా యూజువలీ సందీప్ రెడ్డి వంగ సినిమాలు నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు ఉంటారు సినిమా నచ్చినా నచ్చకపోయినా డిబేట్ మాత్రం పక్కా ఉంటుంది భయ్య మిసాజిని అని మేల్ షావనిజం అని నార్మల్ పబ్లికే కాదు చాలా మంది ఫిలిం స్టార్స్ ఓపెన్లీ క్రిటిసైజ్ చేశారు ఆయన సినిమాల్ని బీట్ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ ఆర్ యానిమల్ ఇప్పుడు ఇదంతా సోది ఎందుకు అనుకుంటున్నారా ఎవరో ఆయన సినిమాని క్రిటిసైజ్ చేస్తే షాక్ అయ్యేవాడిని కాదు బట్ ఆయన సినిమాలో యాక్ట్ చేసిన యాక్టరే ఆయన సినిమాని క్రిటిసైజ్ చేశాడు ఆయన సందీప్ వంగ సినిమాలో ఎందుకు యాక్ట్ చేశాను అని రిగ్రెట్ గా ఫీల్ అయ్యాడంట అని ఒక యాక్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు భయ్యా ఆయన ఎవరో కాదు ఆదిల్ హుసేన్ ఆదిల్ హుస్సేన్ కబీర్ సింగ్లో అదే కబీర్ సింగ్ అంటే అర్జున్ రెడ్డి రీమేక్ దాంట్లో కాలేజ్ డీన్ రోల్ ప్లే చేశారు భయ్య కాలేజ్ డీన్ అంటే యాంగర్ మేనేజ్మెంట్లో జీరో అనేదైతే తెలుగులో క్యారెక్టర్ ఉందో అది ఆయన కబీర్ సింగ్లో చేశారు సరే ఇక్కడ దాకా బాగానే ఉంది కానీ ఆయన సినిమా రిలీజ్ అయ్యాక సినిమా చూడ్డానికి వెళ్ళాడంట వాళ్ళ ఫ్రెండ్తో సినిమా చూసిన ఇరవై నిమిషాలకే బయటకు వచ్చేసాడంట ఎందుకంటే ఆయనకి నచ్చలేదు సినిమా దానికి కారణం అమ్మాయిల్ని చూపించిన విధానం హీరో క్యారెక్టర్ అమ్మాయిని ట్రీట్ చేసే విధానం అంతేకాదు ఆయన వైఫ్ కబీర్ సింగ్ సినిమా చూస్తే కోపడుతుందని చెప్పి ఆమెకు చూపించలేదంట భయ్య సందీప్ వంగా ఈ కామెంట్స్కి చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యడబయా ట్విట్టర్ వేదికగా అనుకున్నట్టే ఆదిల్ హుసేన్ గారిని ఉద్దేశించి ఇలా ట్వీట్ చేశారు నిన్ను కాస్ట్ చేసి తప్పు చేశా నువ్వు ఫీల్ అవ్వకు నీ ఫేస్ని ఏఐ వాడి కబీర్ సింగ్లో రిప్లేస్ చేస్తా అప్పుడు కబీర్ సింగ్లో యాక్ట్ చేసినందుకు రిగ్రెట్ ఉండదు వంగా గారు అక్కడితో ఆగలేదు నువ్వు థర్టీ ఫిల్మ్స్ చేసావు కానీ నీకు కబీర్ సింగ్ నుంచి వచ్చిన రికగ్నిషన్ నీకు ఏ సినిమా తెలియదు గుర్తుపెట్టుకో అని చెప్పి పోస్ట్ చేశారు ఇది మ్యాటర్ సందీపంగా ఈజీలీ ట్రిగర్ అయిపోతాడు వీడియో స్టార్టింగ్ లో చేయొచ్చు ఒక జావేద్ అక్తర్ ఒక వరలక్ష్మి శరత్ కుమార్ ఒక గౌతమ్ మెనన్ చాలా మంది సెలబ్రిటీస్ యానిమల్ అర్జున్ రెడ్డి ఇంకా కబీర్ సింగ్ గురించి నెగిటివ్ ఇంకా పాజిటివ్ చెప్పారు సినిమాని క్రిటిసైజ్ చేసినప్పుడు అంత రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు గ్రేస్ఫుల్లీ యాక్సెప్ట్ చేయాలి అని చాలా మంది ఆయన ట్విట్టర్ పోస్ట్ కింద కామెంట్లు పెట్టారు భయ్య ఇప్పుడు ఆ పోస్ట్ కింద కొన్ని కామెంట్స్ చదువుదాం భాయ్ సాహెబ్ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది వంగా బ్రో గ్రో అప్ అండ్ స్టార్ట్ టేకింగ్ క్రిటిసిజం ఇన్ గుడ్ వే నో వన్ ఇస్ యువర్ ఎనిమీ చిల్ మూవీ రివ్యూస్ అనే హ్యాండిల్ సార్ వై కాంట్ యూ హ్యాండిల్ క్రిటిసిజం నాట్ ఎవ్రీబడి లైక్స్ ఎవ్రీ వన్ వర్క్ దేర్ ఆర్ హేటర్స్ ఆఫ్ షోలే అండ్ డిడిఎల్జె టూ సో కబీర్ సింగ్ అండ్ యానిమల్ టూ కెన్ హ్యావ్ ఆర్యన్ పీపుల్ రిగ్రెటింగ్ ఆఫ్టర్ మేకింగ్ అ లోడ్ ఆఫ్ మనీ యాజ్ హీ హింసెల్ సెడ్ వై డోంట్ హీ రిటర్న్ మనీ బ్యాక్ దెన్ యాక్టింగ్ లైక్ ఎ సెయింట్ సరే కానీ ఎందుకు చేశాడు ఆయన సినిమా అర్జున్ రెడ్డి సినిమా చూడలేదు ఆయన స్టోరీ ఆయనకి నరేట్ చేసి ఉంటారు కదా అప్పుడే తెలిసిపోతుంది కదా సినిమా ఎలా ఉండబోతుందో అప్పుడే రిజెక్ట్ చేయొచ్చు కదా అది తెలియదు కానీ ఆయనకి వన్ డే షూట్ అని చెప్పారంట పిక్చర్ బిజీ ఉన్నాను కుదరదు అని చెప్పాడంట కానీ మీరే చేయాలి ఆ రోల్ అని పట్టుబట్టారంట సో రెమ్యునరేషన్ ఎక్కువ అడిగితే లైట్ తీసుకుంటారని ఎక్కువ డబ్బులు చెప్పారంట కానీ వాళ్ళు ఆ రెమ్యునరేషన్కి ఒప్పుకున్నారంట అందుకే సినిమా చేయాల్సి వచ్చిందంట ఆయన చేసిన సీన్స్ కూడా ఆయనకు నచ్చాయంట బట్ సినిమా చూసాక చాలా డిసప్పాయింట్ అయ్యాడంట అందుకే వాకౌట్ చేశాడు థియేటర్ లో నుంచి సందీప్ రెడ్డి వంగ గారు చట్ట అంటే అసెంబ్లీ ఇంకా పార్లమెంట్ లో బిల్స్ మీద ఎంత డిస్కషన్ జరుగుతుందో నాకు తెలియదు కానీ మీ సినిమాల మీద అయితే చాలా డిస్కషన్ జరుగుతుంది సో మీరంతా ట్రిగర్ అవ్వకండి జస్ట్ మీ సినిమాతో సమాధానం చెప్పండి కొంతమంది కామెంట్ చేసినట్టు గ్రేస్ఫుల్లీ యాక్సెప్ట్ చేయండి క్రిటిసిజం ని వెయిటింగ్ ఫర్ స్పిరిట్ విత్ లవ్ నవీన్ నాయక్ మీ థాట్స్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద సందీప్ వంగ గారిని అనవసరంగా ట్రిగర్ చేస్తున్నారా లేకపోతే ఆయనే ట్రిగర్ అవుతున్నారా కామెంట్ చేయండి सब्सक्राइब चेस कोच करो पुच्छ